శాసన సభ్యులు ఆయన మిగిలిన వాళ్ళు అల్లరి చేస్తుంటే కంట్రోల్ చేయాల్సింది పోయి ఆయనే చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నాడు. దయచేసి చదివారు ఒకసారి సార్ కొన్ని పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ఉంటాయి, మీకు ఏదున్నా కానీ మీ సీట్లో కూర్చోండి, స్పీకర్ గారు మీకు మైక్ ఇస్తారు, ఒకవేళ మీకు నిరసన తెలియజేయాలంటే ఇక్కడ తెలియజేయండి. దయచేసి ఆ రకంగా స్పీకర్ మీద దౌర్జన్యం చేసే విధంగా మీరు దయచేసి, ఇది ఒక దేవాలయం లాంటిది, ఆయన ఒక దేవుడు లాంటి స్పీకర్ అంటే ఆ చైర్ కన్నా మనం గౌరవం ఇవ్వాలి. బుచ్చి రోజు గారు మీరు 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే చేశారు సార్, కొంతమంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఆయన హోమ్ మినిస్టర్ చేశారు. దయచేసి మీరు ఏదో నిరసన తెలియాలంటే కింద తెలియచేయండి, కానీ దయచేసి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా బయటలో చేస్తారు రాజకీయం, సభలో కూడా రాజకీయం చేసే అవసరం లేదు. దయచేసి చాలా సమస్యలు ఉన్నాయి, మరి ఈ రోజున అన్నిటికంటే ఇంపార్టెంట్ గా ఎస్సీ ఎస్టీ సార్ ఇప్పటికీ కూడా సమాజంలో చాలా అస్పృశ్యత ఉంది. మరి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సమసమాజం నవసమాజం రామాలని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పెట్టినా ఇంకోటి పెట్టినా, మరి బీసీ ఎస్సీ ఎస్టీలకి మైనార్టీలకి మహిళలకి రిజర్వేషన్ పెట్టినా ఎన్నో సమస్యలు చేస్తున్నా కూడా ఇప్పటికీ ఇలా అగ్ర కుల దురహంకారం ఇక్కడ కనిపిస్తుంది. ఎస్సీ ఎస్టీ మీద చర్చ జరుగుతుంటే కనీసం మానవత్వం లేకుండా ఎస్సీ ఎస్టీల మీద గౌరవం లేకుండా వాళ్ళు ఈ రకంగా చర్చ అడుగుతున్నారంటే రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు చూస్తున్నారు. మీకు ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా దయచేసి కూర్చోండి, తర్వాత స్పీకర్ గారు ఇస్తారు మీకు. ఎందుకంటే వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన హక్కు, ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగం కల్పించిన హక్కు మీరు కల్పించిన హక్కు కాదు, అది చాలా దుర్మార్గం, దాన్ని సమాజంలో ఎవరు కూడా హర్షించరు. ఎందుకంటే మీ నాయకులు ఎంత అహంకారం ఉన్నారో మీరు కూడా అహంకారం ఉన్నారు. స్వామి స్వామి దళితుల గురించి నువ్వు కూర్చో వాళ్ళ టేబుల్ రావకు, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు స్వామి, పార్టీలు కాదు పార్టీలు కాదు, దళితులను చర్చ జరిగినప్పుడు దళితులు అడుగునే హక్కు ప్రజాస్వామ్యంలో ఏం అడిగలేదు. సీఎం అయినా పీఎం అయినా ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా అయితే స్పీకర్ గారు దీన్ని చాలా తీవ్ర ఖండిస్తున్నాం. దయచేసి సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఇదే కాదు ఎస్సీ ఎస్టీలు అయిపోయిన తర్వాత మీ నిరసన తెలియజేయండి, మీ వాయిస్ కూడా ఎస్సీ ఎస్టీల గురించి మీ వాయిస్ కూడా చెప్పండి, ఎస్సీ ఎస్టీల గురించి మీ వాయిస్ కూడా చెప్పండి, ఎస్సీ ఎస్టీల గురించి తమ్ముడు అందరూ ఓట్లేస్తారు మనం, కాపులు ఒక్కరు ఓట్లేస్తావా, అందరూ ఓట్లేస్తే ఎమ్మెల్యే అవుతాం మనం, అర్థమైందా? అది కాబట్టి డిసైడ్ చేద్దాం, కాపుల గురించి డిసైడ్ చేసి సిద్ధంగా ఉన్నా. దయచేసి ఎస్సీ ఎస్టీల గురించి అయినా ఏమాత్రం గౌరవం ఉన్నా సభ్యులు అచ్చారాయ్య గారు సీనియర్ శాసన సభ్యులు మీరు అచ్చారాయ్య మీరు పక్కన నీళ్ళు ఎదుగుబడి పోలేరు, అచ్చారాయ్య పక్క నుండి నీరాయన ఎదుగుబడి పోలేరు, పక్క నుండి అచ్చారాయ్య పక్కన నీరాయన నీరాయన ఓడి మనిషి తెలియదు సార్, ఇదే వీళ్ళకి వీళ్ళు మనుషులు కాదు సార్, వీళ్ళకి మనుషులుగా కనిపించరు, ఎస్సీ ఎస్టీ అసలు మనుషులు కనిపించరు. ఎస్సీ ఎస్టీలు అంటే వీళ్ళ చిన్న చూపు దురాంకారం అగ్రవాదాలు దురాంకారం వీళ్ళు కూడా ఉంది,